తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ అమరా గార్డెన్స్ లో సీసీ రోడ్లు పనులు, చెత్త తరలింపు కోసం నూతన ఎలక్ట్రికల్ ఆటోల ప్రారంభోత్సవం కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సూలూరుపేట ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య, చైర్పర్సన్ కటకం దీపిక, కమిషనర్ శ్రీనివాసరావులు విచ్చేసి జెండా ఊపి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ కటకం దీపిక మాట్లాడుతూ, విస్తరిస్తున్న మున్సిపాలిటీని దృష్టిలో ఉంచుకొని కాలుష్యరహిత బ్యాటరీ ఆటోలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. పుర ప్రజలు తడి పొడి చెత్తను వేరువేరుగా తమ ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ వాహనంలో వేసి పట్టణ స్వచ్ఛతకు కృషి చేయాలని కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి పంపించారు నాయకుడి పురపాలక సంఘానికి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సెగ్రిగేషన్, రేపటి నుంచి పురపాలక సంఘ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇవి తిరుగుతాయి. దీని యొక్క ఉపయోగం ఏంటంటే, మెయిన్గా తడి చెత్త పొడి చెత్త ఇంతకుముందు ట్రాక్టర్లో కలిపేసేవాళ్ళు, అట్లా కాకుండా చాంబర్స్ విడివిడిగా ఉన్నాయి. తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త, మూడు రకాలు విడివిడిగా ప్రజలు ఇస్తే మాత్రమే తీసుకుంటాము. ఒకవేళ అలా ఇవ్వకుండా కంబైన్కి ఇస్తే తీసుకోకుండా ప్రజలకు అలవాటు చేసి, ఈ సెగ్రిగేషన్ అలవాటు చేసిన తర్వాత ప్లాంట్స్ వస్తున్నాయి మనకి. ఇది వేస్ట్ కంపోస్ట్ ప్లాంట్, తర్వాత ట్రీట్మెంట్ రకరకాలు వస్తున్నాయి. అవన్నీ కూడా ట్రీట్ చేయడానికి ఎంటర్ అండ్ ప్రాసెస్ గౌరవ ముఖ్యమంత్రి గారు పురపాలక అన్ని పురపాలక సంఘాలలో భాగంగా మనకు కూడా నాయకుడి పురపాలక సంఘానికి 8 ఆటోలు ఇచ్చారు. ఇవన్నీ కూడా రేపు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రజలందరూ దీన్ని వాడుకోవాలని మరీ మరీ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రాప్ ప్రోగ్రామ్ అనేది ఇంతకు ముందే లాంచ్ చేశారు. దాంట్లో మనం డస్ట్బిన్స్ అనేటివి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎలక్ట్రిక్ ఆటోలు అనేటివి మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు డస్ట్బిన్స్ అనేవి ఏవైతే మనం ఇచ్చామో ప్రజలందరికీ, వాటిని ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి. ఇంకటి నుంచి రేపటి నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా మీ డోర్ దగ్గరకే వస్తాయి. కాబట్టి ఇది మంచి ఒక అవకాశము. ఎందుకంటే చెత్త ఎక్కడంటే అక్కడ పడేయకుండా సెగ్రిగేషన్ చేసేదానికి మనకు చాలా యూజ్ అవుతుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.